హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మా హెయిర్ షేక్, నేను మీ సుమయ్య. ముందుగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఈరోజు రెసిపీ వచ్చేసి పులి బొంగరాలు, అంటే పుల్ల పుల్లగా పల్లెటూరులో అమ్మ వాళ్ళు వేసేలాగా ఎట్లా వేసుకోవాలో చేసి చూపిస్తాను. పులి బొంగరాలు ఇప్పుడైతే పిండిని 3 రోజుల తర్వాత తీసుకుంటున్నాం అనమాట. 2 రోజులు అట్లా నిలువ ఉంటుంది కదా అట్టు పిండి, దాన్ని అయితే తీసుకున్నాను. అందులో కొంచెం సాల్ట్, కొంచెం వంట సోడా, ఒక పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి వేసుకున్నాను, 1 కప్పు వరకు కొత్తిమీర, కొద్దిగా అల్లం తరుగు, 1 కప్పు వరకు ఉల్లిపాయ ముక్కలు, కొంచెం కారం, పసుపు అయితే వేసి కలిపేశానండి. ఇప్పుడైతే కొంచెం నీళ్లు పోసి మనకి ఎంత కన్సిస్టెన్సీ కావాలో అట్లా ఆ విధంగా కలుపుకోవాలి. చూసారు కదా ఈ విధంగా కలుపుకోవాలి. సో ఫైనల్ అయితే జీలకర్రని చేతుల్లో నిలిపి వేయాలి. ఇప్పుడైతే పెనం హీట్ ఎక్కిపోయింది, పులి బొంగరాలను అయితే వేసేద్దాము. అట్టులాగా కాకుండా కొంచెం మందంగా పోసుకోవాలండి. మూత పెట్టి కుక్ చేసుకుంటే బాగా కుక్ అవుతుంది. సో తిరిగేసి మళ్ళీ కాల్చుకుందాము. సో చూసారు కదా పులి బొంగరాలు చూడడానికి ఎంత అద్భుతంగా ఉన్నాయో. సో అట్లానే మిగతావి కూడా వేసేసుకుందాము. పెనం ఫుల్ మీద పెట్టి కాకుండా మీడియం ఫ్లేమ్ మీద పెట్టి కాల్చుకుంటే బాగా కాలుతాయండి. సో ఈ పులి బొంగరాలను వచ్చేసి కొబ్బరి చట్నీ, పల్లీల చట్నీ, పుట్నాల పప్పుతో చట్నీ చేస్తారు కదా, ఏ విధంగా చట్నీతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. రోటి పచ్చళ్ళతో కూడా చాలా బాగుంటుందండి. సో చూడండి ఎంత బాగున్నాయో, చూడడానికి చాలా సాఫ్టీగా క్రిస్పీగా. మీరు కూడా ఇంట్లో దోశపిండి ఉన్నట్టయితే ఈ విధంగా ట్రై చేసుకోవచ్చు. పుల్లగా రాకపోతే ఒక కొంచెం నిమ్మ చెక్కనైనా యాడ్ చేసుకోవచ్చు, హెల్త్కి కూడా చాలా మంచిది. సో చూసారు కదా స్మూతీ స్మూతీగా పులి బొంగరాలు ఎట్లా చేసుకోవాలో. సో మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, యాక్టివేట్ చేసి పెట్టుకోండి. సో కీప్ వాచింగ్, కీప్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గైస్.